ప్రచారం విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక బ్లెండర్ మిస్టేక్ ఏమన్నా చేస్తుందా? అంటే స్థానిక నాయకులను పక్కన పెట్టి ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర, ఓకే ఆయన స్థానికులు అనుకోండి, ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు ఆయన కింద పెట్టడం, అంటే కాస్తంత తమ్ముళ్ళలో ఒక వ్యతిరేకత ఉంది, మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు. గతంలో నంద్యాల ఎన్నికల్లో ఏ తప్పు అయితే చేశారో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనేది, దాన్ని ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీకి ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గతంలో అనుభవించడం ఈరోజు సీరియస్గా ఉన్నారా? వాళ్ళు కకావికలం అయిపోయినారు. ఎవరెవరిని పెట్టాలో వాళ్ళకి అర్థం కనిపిస్తుంది. ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకుందామని ముందుకెళ్తున్నారు తప్ప ఇన్ఛార్జికి ఇవ్వడంలో, ఇప్పుడు ఇన్ఛార్జీ కోసం కొట్టాడే పరిస్థితి తెలుగుదేశం లేరు. మమ్మల్ని వదిలేస్తే చాలా ప్రశాంతంగా ఉంటామనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవడం అంటే పొలకిరెడ్డి నేతని నెత్తిని పెట్టుకోవడమే కదా, అధికార పార్టీతో కొట్లాడాలి. కాబట్టి చంద్రబాబు గారు మామూలుగా ఇన్ఛార్జీకి పోతే అలుగుతారు. ఇప్పుడు మమ్మల్ని ఇన్ఛార్జీకి లేదంటే మమ్మల్ని చంద్రబాబు బాగా ప్రేమిస్తున్నాడు అనే పరిస్థితి తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయి, నాయకత్వం ఉండదు. కాబట్టి ఇన్ఛార్జీల విషయంలో ఎవరికి ఆసంతృప్తి ఉండదు. ఎవరినో వచ్చి బాధ్యత తీసుకుని సోమిరెడ్డి గారు ఆయనకి ఇచ్చేసి రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ఆసక్తి లేదు. కాబట్టి ఎవరికి ఇచ్చినా చంద్రబాబు నాయుడు వాళ్ళు హ్యాపీ చేసేవాళ్ళు ఆనంద బాధ తప్ప దూరంగా వాతావరణం కూడా లేదు. అంటే క్యాడర్ ఉంది, లేకపోతే వాళ్ళు ఎట్టా నడపగలరు? మొన్న అంత ఘోరమైన పరిస్థితిలో కూడా 25% ఓట్లు వచ్చాయి తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో. ఈ పెద్ద ప్రచారం కూడా చేయలేదు, డబ్బులు పెట్టలేదు. 20% ఓట్లు అంటే చిన్న విషయం కాదు కదా. కాబట్టి వైసీపీ తెలుగుదేశం క్యాడర్ ఉంది, అయితే ఉత్సాహంగా గెలిపిద్దామనే అంత వాతావరణం లేదు. అలాంటప్పుడు లేని దానికోసం నెత్తినేసుకున్న సమస్యలు తెచ్చుకునే పరిస్థితిలో కూడా క్యాడర్ ఉండదు, క్యాడర్ బాగుంటుంది. లీడర్షిప్ మాత్రం మీరు అడిగినట్టుగా మాకు అసంతృప్తి కానీ మాకు ఇన్ఛార్జికి లేదు, మాకు బాధ్యత లేదని కోపంతో వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది అన్న పని మనకే పరిస్థితి ఉండదు. వైసీపీ విషయానికి వస్తే ఇంతమంది అంటే మంత్రుల్ని ఎమ్మెల్యేని ఇంతమందిని బరిలోకి దింపి ఇంత హడావిడిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? గెలిచే ఎలాగ గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్న టైంలో మెజార్టీ కోసం అయితే ఇంత హడావిడి అవసరం? ఖచ్చితంగా ఓట్లు 5 లక్షల ఓట్ల మెజార్టీ సాధించాలంటే విశ్వ ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఓటింగ్ శాతం పెంచాలి గణనీయంగా. లాస్ట్ టైం 13 లక్షల చిల్లర వేలు ఓట్లు పోటాయి, 80%. తిరుపతిలో అయితే 62% ఏమి పోలేనాయి. మన మున్సిపాలిటీలో 33% పోలేనాయి. వాళ్ళు రాష్ట్రంలో 5 లక్షల మెజార్టీ రావాలంటే తిరుపతిలో 56,000 మెజార్టీ రావాలి. పోలైన ఓటే 1 లక్ష ఓట్లు పోలవట్ల పోలింగ్ శాతాన్ని పెంచాలి. ఎలక్షన్ కమిషన్ చేసే పనులు కూడా వీళ్ళు చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి అదొక పెద్ద సమస్య. రెండోది వైసీపీకి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా గెలిచినారు, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచినారు. దానిపైన తెలుగుదేశం పార్టీ ఏమారోపిస్తూ ఉంది? మాస్క్ రిగ్గింగ్ చేసుకున్నారు, అధికార దుర్వినియోగం చేశారంటున్నారు. ఇప్పుడు ఆ మెజారిటీ కానీ రిఫ్లెక్ట్ కాకపోతే, అదిగో ఆ రోజు మీ చేతిలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి 2 లక్షల మెజారిటీ వచ్చింది, ఈరోజు ప్రజల ప్రజలకి మీ సీన్ ఇంత అని అనే పరిస్థితి వస్తుంది. అదివే రిగ్గింగ్ చేసిన 4 లక్షలు దాటకపోతే గత మెజారిటీ బోగస్ అయినట్టు అవుతుంది కదా. గత మెజారిటీ ఏదైతే వైసీపీ తెచ్చుకుందో అవన్నీ మాల్ ప్రాక్టీసు అని తెలుగుదేశం చెప్పింది. ఇప్పుడు రుజువైందనే ఒక ఆరోపణ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకని వాళ్ళకి అనివార్యంగా 4 లక్షల పైచిలకు మెజారిటీ తీసుకురావడం ద్వారా మేము పర్ఫెక్టు, అప్పుడు పర్ఫెక్టే ఇప్పుడు పర్ఫెక్ట్ అని చెప్పుకునేదానికి వాళ్ళ ప్రయత్నం. కాబట్టి 5 లక్షలు సాధించాలంటే పెద్ద శ్రమ పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలని అందరినీ దింపాల్సిన పరిస్థితి. వాళ్ళు గెలుపు కోసం అయితే ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు భారీ మెజారిటీ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం సరైందే? అంటే ఇక్కడ అభ్యర్థి పాత్రే ఉండట్లేదు. ఉండే బలిదుర్గా ప్రసాద్ కొడుకులకి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల ఆ కుటుంబాన్ని తప్పు చేశాడనే ఫీలింగ్ లేదు. అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు. సానుకూర్తికి వచ్చేస్తుంది, పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు కదా, ఇచ్చేశారు. వేరే సంగతి ఉండేది. గురుమూర్తి గారికి సంబంధించినంత వరకు ఆయన పైన ఎవరు తెలియకపోవడం అడ్వాంటేజ్, ఆయన పైన ఏ నెగటివ్ లేదు. డాక్టరు, యువకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఉంటే ఏమైనా చేస్తాడు అనేది ఒక సానుకూల మెసేజే వెళ్ళింది. ఇప్పుడు లీడర్లుగా ఉండే వాళ్ళకి 5 దగ్గర రూపాయలు లేదు, ఖర్చులంతా ఎమ్మెల్యేలు పెట్టుకోవాలి. ఆ బాధ ఏదో ఎమ్మెల్యేలకు ఉంటుంది తప్ప కేడర్కి ఒక మంచి సిగ్నల్ వెళ్ళిన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.